ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్, డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది, బానే ఉంటది. అదే సార్, ఇప్పుడు అంటే గతంలో ఎన్నడూ లేని విజయాన్ని మన రాష్ట్రంలో చేకూర్చడం జరిగింది సార్. జగన్ ఓటమి కారణాలు ఏంటి? చాలా ఉన్నాయి. అరాచకత్వం అంతం అయినది, ప్లస్ ఉద్యోగస్తుల జీతాలు లేవు, డబ్బులు ఇస్తున్నారు తప్పితే అభివృద్ధి అనేది లేదు, అది యూత్కి ఉపాధి అవకాశం లేదు. ఇవన్నీ ఉపయోగమా? అసలు పొరపాటు కూడా వీళ్ళకి అంత సీన్ లేదు. అంత మెజారిటీ, భారీగా మెజారిటీ రావడం అంటే అంత తేలికైన విషయం కాదు. వీళ్ళు అంతకుముందు ఏం చేశారని ఇంత భారీ మెజారిటీ వస్తుంది? జగన్ చేసిన తప్పేంటి, వీళ్ళు చేసిన ఉప్పు ఏంటి? అంతకుముందు ఏదైనా చేసి ఉంటే ఈ అందుకనే ఈయన సైడ్ చేసి చేశారు రానొచ్చు. ఈ అంతా ఈవీఎంల మాత్రం ఏదో తేడా జరిగిందిలే కానీ, లేకపోతే అంత తేలిగ్గా అయ్యే వ్యవహారం కాదు. దానికి తోడు అసలు మన రాష్ట్రంలో చాలామంది పల్లెటూరులో కూడా ఎవరికి కూడా బీజేపీ ముద్ర ఏంటంటే తెలియదు. అలాంటిది బీజేపీకి 7 సీట్లు రావడం ఏంటి? అది కూడా భారీ మెజారిటీ ఏంటి? పురంధేశ్వరి 2 లక్షల మెజారిటీలా? ఇది సాధ్యపడేదే కాదు అసలు. అది కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఎలా ఉందంటే చాలా బాగుందన్న. ఓకే, ఎలా వచ్చి అంటే అధికారంలోకి ఎలా ఉందంటారు? అధికారం ఇప్పుడు ఫస్ట్ స్టాండ్కి వచ్చారు కదా, బాగుండిద్దని మా ఆలోచన. బాగానే ఉంది. మేము కూడా పాదయాత్రగా వచ్చాం. వాస్తవంగా మాది పెనుగంచిప్రోల మండలం, లింగగూడెం గ్రామం, జగ్గపేట నియోజకవర్గం. అక్కడ నుండి మేము పాదయాత్రగా ఒక 20 మంది దగ్గరకు వచ్చాం. మా ఆడవాళ్ళు, పిల్లలు కూడా వచ్చారు. దగ్గర ఒక 60-70 మంది దాకా వచ్చాం. గతంలో ఇప్పుడు ఎవరైతే లోకేష్ కానీ, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా గత అసెంబ్లీ గేట్ తాకని అన్నారు, కానీ అసెంబ్లీలో కూడా రావడం జరుగుతుంది. ఎలా? చాలా బాగుండింది అన్న, మంచి ఫీలింగ్ మాకు అయితే, అది చాలా గొప్ప విషయం. ఓకే సరే, ఎలా ఉండిపో అంటే రాబోయే రోజుల్లో పరిపాలన అనేది ఎలా సాగించబోతుంది? చాలా బాగా చేస్తారని చంద్రబాబు గారు మీద నమ్మకంతోనే మేము ఇక్కడి వరకు పాదయాత్రగా వచ్చాం. ఇప్పుడు ఎలా ఉందంటే అప్పుడే ఏం తెలుస్తుంది అన్న మనకి, ఇంకొంచెం టైం పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది కనీసం, ఇంకా ఇది కూడా ప్రమాణ స్వీకారం కూడా అవ్వలేదు కదా. కాదన్న, గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు అన్న వ్యక్తి ఇప్పుడు 21 సీట్లు గెలవడం జరిగింది. అసెంబ్లీకి రాలేమన్న వ్యక్తి అసెంబ్లీకి కూడా రావడం జరిగింది. ఎలా చూస్తుంది? దాన్ని ఏముందన్న, టైము ఎవరి టైం వాళ్ళది అంతే, ఇంకా టైం అంతే. ఇప్పుడు మనం ఏం చెప్తాం? జగన్ 11 సీట్లతో ఓడిపోయాడు అంటే ఏం చెప్తాం? అంతే ఏర్పడింది ఎలా ఉంది ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెప్తాం మనం? ఏం చెప్పలేం, ఇంకా ఇప్పుడే మొదలుపెట్టింది, ఇంకా ముందు ఉంది. ఓటమి కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మనకు అడుగు అంత అవగాహన లేదన్న. ఏర్పడినా మంచిదే, తప్పే ఉంది అందులో. జగన్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? డెవలప్మెంట్ లేదు, జాబులు లేవు, ఉన్న వాళ్ళు అన్నీ వాళ్ళకే ఉన్నాయి. మరి మిగతా వాళ్ళు లేని వాళ్ళకంటే పొందుతారన్న, మరి మిగతా వాళ్ళు చదువుకున్న వాళ్ళ పరిస్థితి. సార్ కొత్తగా కూటమి ఏర్పడింది, కొత్త కూటమి బాగుంటుంది, పరిపాలన బాగుంటుంది. సార్ జగన్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? ప్రధాన కారణం అంటే ఆయన బాబు గారిని అరెస్ట్ చేయడం పెద్ద మైనస్. బాబు గారిని అరెస్ట్ చేయించడం పెద్ద మైనస్ ఆయనకి. ఆయన విదేశాల నుండి ఆయనకి బాగా మద్దతు వచ్చింది, జగన్ గారికి పెద్ద మైనస్ అది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో అసెంబ్లీకి గేట్ తాకలేని అసెంబ్లీకి కూడా రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే. అవి ఇంకా ముఖ్యమంత్రి అయితే చాలా ఆనందపడతా, అంటే జగన్ చేసిన తప్పే లేదు. జగన్ కూడా చాలా వరకు పేదవాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చాడు, అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. ఆయన చేసిన ఏదో పనులు పెద్దగా ఏం లేవు చెప్పుకోవడానికి కూడా. పోనీ వీళ్ళు ఇంతకుముందు చేసి ఉంటే వీళ్ళు చేశారా బాబు, వీళ్ళు ఈయనకంటే గొప్పగా వాళ్ళు చేశారు అనుకోవచ్చు, కానీ వాళ్ళకంటే గొప్పగా ఈయన చేశాడు. అన్ని సీట్లు అయితే ఒకవేళ ఓడిపోయినా కానీ ఒక 40-50 సీట్ల తేడాతో ఓడిపోవాలి. 10-11 స్థానాలకి పరిమితం అవడం, ఇది వాస్తవం. అది అంటే మరి అసెంబ్లీకి లోకేష్ కూడా గతంలో గేట్ తాకని ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడతా అనేవాడు. ఇప్పుడు 3 లక్షల ఓట్లు ఉంటాయి, 3 లక్షల 50 వేల ఓట్లు ఎక్కడి నుంచి పోలేని? ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీస్తానే ఉన్నారుగా బయటికి. ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నది 300 ఓట్లు అనుకో, 350 ఓట్లు ఎట్ట పోలైతే? ఆ 350లోనే 250 పోలవ్వాలి. ప్రజా వ్యతిరేకత ఉందా దీనికి? అంతా ఎంత డూబు? నువ్వు ఏ పల్లెటూరులో అన్నా బాబు, 10 మంది కూర్చున్న చోట, 15 మంది కూర్చున్న చోట కంపల్సరీ 10 మంది వైసీపీకే చెప్తారు తప్ప టీడీపీకి ఎవరు చెప్పరు. ఎక్కడుంది అసలు ఈ టీడీపీకి అయిపోయింది పని? పవన్ కళ్యాణ్ అంటే
పవన్ కళ్యాణ్ కొంచెం తిరిగాడు కదా, పవన్ కళ్యాణ్ కూడా అన్ని సీట్లు రావటం నాకైతే కలగానే ఉంది. రాదు పవన్ కళ్యాణ్ కూడా 21 సీట్లు గెలవడం అంటే మామూలు విషయమా? బీజేపీ 21 సీట్లకి 7 సీట్లు గెలవడం మామూలు విషయమా? అసలు బీజేపీ సింబలే తెలియదు ఎవడికి. మన ఆంధ్రాలో అసలు ఏపీలో ఉందా ఎక్కడన్నా బీజేపీ? అంతకుముందు పోయి గెలిచిన ఏమైనా ఉన్నాయా? దాఖలాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. ఏర్పడింది ఎలా చూస్తున్నారు? బాగానే, మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, 30 ఏళ్ళు వస్తాయి మాకు, ఇంక మాకు బాధే లేదు. మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది మమ్మల్ని. ఓకేనా సార్? జగన్ గారి ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం కారణం? మరి మనం అంత పెద్దోళ్ళం కాదు కదా, వాళ్ళని విమర్శించలేము, వీళ్ళని అనలేము. ఏంటి చూడాలి, వేచి ఉండాలి, వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఓ 3 నెలలు తేలిపోద్ది ఏదైనా సరే. అంటే ఓడిపోవడం ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే మన వాళ్ళకి రాజధాని లేదని చెప్పి బాధపడుతున్నారు మన ఆంధ్ర ప్రజలందరూ. మెయిన్ రాజధాని గురించి ఈయన 3 రాజధానులు పెట్టారు అన్నారు, కానీ మరి వాళ్ళకి నచ్చలేదు. ఇప్పుడేదన్నా వచ్చింది చూద్దాం సార్, టైం ఉంది. ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. అలా జగన్ వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం ప్రధాన కారణం? ప్రధాన కారణం అంటే ప్రజలు మార్పు కోరుకున్నారన్న, మార్పు కోరుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లోకేష్ గారికి 92 వేలు అయితే ఊహించలేనిది. మరి అంత తక్కువ సీట్లు వస్తాయితే అనుకోలేదు. తెలిసిందిగా రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగానే ఉంటాయి. జనాలు కూడా కొంచెం ఆలోచించే ఉన్నారు, ఆలోచించే. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు 21 సీట్లు వచ్చినాయి చూడడం అంటే అది జనాలు మార్పు కోరుకున్నారన్న గట్టిగా. యువత కానీ అందరూ కొత్త కొత్త ఛాన్స్ ఎవరికో కొత్త వాళ్ళకి ఏదో అవకాశం ఇద్దామని చెప్పి ఉన్నారు, ఏదో కొత్తగా చూద్దాం అనుకున్నారు జనాలందరూ. ఓకే, కొన్ని చోట్ల మరి కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి అంటున్నారు, దాన్ని ఎలా చూస్తారు? అవన్నీ ఫేక్ అన్నా, ఆ దాడులు అనే అన్ని మొత్తం ఫేక్. ఎలా ఉంటుంది అంటారండి? ప్రభుత్వం అయితే చాలా బాగుండేది అన్న, ముందు ముందు ప్రజలు చాలా ఇంకా మారిపోతారు. ఆ 11 సీట్లు కూడా రావాలకి డిపాజిట్లు గల్లంత అయితే. ఓకే, ఇప్పుడు లోకేష్ గారు కూడా గెలవడం జరిగింది కానీ అందరూ గెలిచారన్న, ఏముంది వారు వన్ సైడ్ అంతే, ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అంటే కొంతమంది ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడ కనపడలేదు, కానీ ఎలా జరిగిందని కొంతమంది ఎలా కనిపిస్తుంది అన్న? ఇక్కడ నేను వేయలేదని, అక్కడ నువ్వు వేయలేదని, కింద వేయలేదని, పైన వేయలేదని ఎవడైనా అట్లనే అనుకుంటాడు కదా. సార్, గతంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ తాకలేమన్న వ్యక్తి వాళ్ళ 21 గెలవడం రోజులు ఇప్పుడు ఒకే విధంగా ఉన్నాయి కదండి. ఆయనకు అనుకూలంగా వచ్చింది అంటే ఆయన పరాజయం ఈయనకి విజయం అయింది. కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తుంది? డెవలప్మెంట్ ఆశిస్తుంది, యూత్కి ఉపాధి అవకాశాలు, కాస్త ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, సంస్థలు రావాలని ఆశిస్తుంది. సార్, గతంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ తాకలేమన్న వ్యక్తి వాళ్ళు 21 గెలవడం జరిగింది, ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ అంటే అందరికీ ఇష్టమే, మేమే బ్యాండ్లు కట్టుకొని తిరిగిన వాళ్ళం. ఇప్పుడు పర్వాలేదు, అసెంబ్లీకి వెళ్తాడు, ప్రశ్నించేవాడు ఒకడు ఉంటాడు కదా, మన పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు చూద్దాం, ప్రశ్నిస్తా అన్నాడుగా. ఓకే సార్, ఎన్నడూ లేని విధంగా లోకేష్ గారు కూడా భారీ మెజార్టీ రావాలి. లోకేష్ గారు భారీ మెజార్టీ అంటే ఇక వాళ్ళ అదృష్టం అన్న, అంత గెలుపు అన్నదే అదృష్టమే కదా ఎవరికైనా. ఇంకా రూల్ చేయలేదు కదా, ఎలా తెలుస్తుంది అప్పుడే? కూటమి ప్రభుత్వం ఏర్పడింది భారీ మెజారిటీతో, బాగా ఉంది అంటే ఒక చేంజ్ వస్తుంది కదా అని మెయిన్ రాజధాని కోసం వెయిట్ చేస్తున్నా, చూడాలి మన జాబ్స్ ఎలా తీసుకొస్తారని. వైసీపీ ప్రభుత్వం ఓటమి కారణం ఏంటంటే? ఓటమి కారణం అంటే 1-2 కారణాలు లేవు, చాలానే ఉన్నాయి. ఎక్కువ ఫ్రీ బీస్ ఇవ్వడం అనుకుంటున్నా, అంటే డెవలప్మెంట్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే వచ్చిండేది, అంటే యూత్ ఎక్కువ అగెన్స్ట్ అయ్యారనుకుంటున్నా అంతే మెయిన్ అదే రీజన్. నాకైతే పవన్ కళ్యాణ్కి 21 గెలిచాడు, గతంలో అసెంబ్లీ గేట్ కూడా తాకనేనటువంటి కొంతమంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోకి, అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉండగా ఇప్పుడు ఏకంగా 21 గెలవడం జరిగింది. ఎలా అంటే కష్టపడ్డారు, అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది. లాస్ట్ టైం అంటే
ఎక్కువ తెలియదు, క్యాడర్ కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు. ఇప్పుడు అంటే బాగా పాపులారిటీ వచ్చింది, ప్లస్ ఫ్యాన్స్ అనే కాకుండా పొలిటికల్గా కూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యారు కాబట్టి అఫ్కోర్స్ తెలుసు సార్. అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ భూములు అక్కడ అన్నీ కూడా జరిగినాయి ప్రజల్లో ఉంది, ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ కంపల్సరీ 50-60 సీట్లు జగన్కి ఎట్టి పరిస్థితులు వచ్చాయి. ఇంత దారుణంగా అయితే ఓడిపోయే అవకాశం లేదు. ఎంత వ్యతిరేకం ఉన్నా కానీ 175 సీట్లలో కనీసం ఒక 70-80 సీట్లు కంపల్స పక్కాగా వచ్చాయి. అసలు కనీసం ఎంత తీసేసినా ఒక 50 సీట్లు వచ్చాయి. ఎంతగా తీసేసినా కానీ ఎంత పనికి రాకుండా పోయినా లేకపోతే, ఎందుకంటే జగన్ ఇచ్చిన డబ్బులు ప్రతి పేదోడు ఇప్పుడు నాకు ఇప్పుడు జగన్ ఉన్నట్టయితే 5,000 వచ్చాయి నాకు సింపుల్గా చెప్తున్నా. అమ్మఒడి 15,000 దాకా వచ్చాయా, ఎప్ప ఆటోకి 10,000 వచ్చాయా, ఈ నెలలో వచ్చేయలేను. అంటే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అందువల్ల వీళ్ళ వల్ల కాదండి, వీళ్ళ వల్ల నమ్మేసారు జగన్ కంటే ఎక్కువ పథకాలు. అవన్నీ సుత్తి మాటలు, వీళ్ళు అంతకుముందు చెప్తున్నా కదా. నేను రాజశేఖర రెడ్డికి హయాంలో ఉన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డికి ఓటేయలేదు, ప్రజారాజ్యంకి ఓటేసాను నేను. చిరంజీవికి యూత్ లీడర్ మా ఊళ్ళో నేను, చిరంజీవికి ఓటేసాం పక్కగా చెబుతున్నాక. ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కనుక చిరంజీవి ఉన్నట్టు ఒకరోజు సీఎం అయినా చేసేవాడు కదా అనిపించింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కనుక చిరంజీవి కాంగ్రెస్లో జాయిన్ అయినట్టయితే కంపల్సరిగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఒకరోజు సీఎం అయినా చేసేవాడు. చాలా మిస్ అయ్యా నేను, యాక్చువల్గా చాలా బాధపడ్డాం కూడా, అబ్బా ఎంత పని అయిపోయింది రాని. ఎందుకంటే ఫస్ట్ కాండ్ నుంచి కూడా చిరంజీవి అభిమానులమే. కానీ గతంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ దాకనే అన్నారు, వాళ్ళ అసెంబ్లీకి కూడా రాబోతుంది 21-22 గెలిచారు ఎలాతో. అవన్నీ వాళ్ళు పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన మాట్లాడి వాళ్ళు ఎంత చెప్పండి. ఈయనకి ప్రజా అండ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ప్రజల అండ ఉంది ఆయనకి. అంతకుముందు అంటే జగన్ మోజులో పడి పట్టించుకోలేదు, ఇప్పుడు జగన్ ఎలా ఉన్నాడో చూశారు కదా, అందుకని ఆయన గెలిపించారు. అది సార్ లోకేష్ సార్ ఆయన సూపర్, ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఉండాలి కంపల్సరీ. ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఉంటేనే ఐటీ రంగం బాగుపడుతుంది.